అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా మంత్రి యుక్తి రాజు తన కూతురు మాణిక్యదేవికి జన్మదిన కానుకగా ఒక నవరత్నహారం చేయించాడు అది ఎన్నో వందల మణులలో నుంచి నిపుణులు ఏర్చి కూర్చిన నవరత్నాల హారం చాలా విలువైనది అలాంటి హారం కాస్త ఒక రాత్రి వేళ దొంగిలించబడింది ఎక్కడో అంతఃపురంలో పడుకున్న రాజకుమార్తె మెడలోని హారాన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు దొంగిలించే అవకాశం లేదు రాజభవనంలో ఉండేవాళ్లలోనే ఎవరో ఆ పని చేశారు ఒక్కొక్కరిని పిలిచి అడిగితే నిజం బయటపడదు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వే దొంగతనం చేసి ఉంటావు అన్న ధోరణిలో ప్రశ్నలు వేస్తూ పోతే ప్రశ్నించేవాడి అసమర్థత మాత్రమే బయటపడుతుంది అందుచేత మంత్రి దొంగను పట్టుకోవడానికి ఒక యుక్తి పన్నాడు ఆయన మధ్యాహ్నానానికి ముందుగానే తన మనుషులకు ముగ్గురికి ఏం చెయ్యవలసింది చక్కగా బోధ చేశాడు మధ్యాహ్నం దాటినాక మంత్రి రాజభవనపు సావడిలో అందరిని సమావేశపరిచి రాత్రి ఎవరో మనలో వాళ్లే రాజకుమార్తె నవరత్నహారం కాజేశారు దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే హారం తెచ్చి ఇస్తే ఈసారికి వాళ్లను కరుణించి క్షమిస్తాను లేని పక్షంలో వాళ్ళు దుర్భరమైన బాధపడి చస్తారు ఈ విషయం మీకు నేను ముందే చెప్పాను అన్నాడు ఎవ్వరూ మాట్లాడలేదు ఇంతలోనే ఆ ప్రదేశానికి ఒక వైద్యుడు లాంటి మాంత్రికుడొకడు హడావిడిగా వచ్చాడు దయచేణ్ణి స్వామి మీ మంత్రశక్తి అవసరమయ్యేలాగా కనపడుతోంది అని భూతవైద్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించాడు అదే సమయంలో ఒక వర్తకుడి వేషంలో ఉన్న మనిషి దూరం నుంచి హడావిడిగా రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చి మహామంత్రి రక్షించండి నిన్న రాత్రి నా ఇంట దొంగలు పడి పదివేల రూపాయలు కాజేశారు అంటూ మంత్రి కాళ్లపైన పడిపోయాడు మంత్రి వెంటనే భూతవైద్యుడికేసి తిరిగి స్వామి ఈ వర్తకుడి ఇల్లు దోచిన దొంగను ముందు అంతుతండి ఇంటి దొంగ సంగతి తరువాత నిదానంగా చూడవచ్చు అన్నాడు భూతవైద్యుడు వెంటనే తన కమండలం నుంచి ఇన్ని నీళ్లు తీసి హ్రీం హ్రీం అంటూ ఏదో మంత్రాలు చదివి ఆ జలాన్ని అక్కడ చేరిన వారిపైన చల్లాడు వెంటనే వారిలో ఒకడు కెవ్వున అరిచి కిందపడి యమయాతన పడుతూ గిలగిలా తన్నుకోసాగాడు వాడంత బాధలోనూ చప్పకండి నేనే దొంగతనం చేశాను సొమ్మిచ్చుకుంటాను అని మూలిగాడు వాణ్ణి అలా తన్నుకోనివ్వండి స్వామి పనిలో పని నవరత్నహారం దొంగిలించిన మనిషిని కూడా వెంటనే మంత్రించండి అన్నాడు మంత్రి వెంటనే ఒక దాసీది ముందుకు వచ్చి మంత్రి కాళ్లపైన పడి క్షమించండి మహాప్రభు గడ్డి తిని నేనే ఆ హారాన్ని దొంగిలించాను నన్ను కాపాడండి అంటూ ఏడవసాగింది వెంటనే కిందపడి మూలుగుతూ పొర్లుతున్నవాడు నవ్వుతూ లేచి కూర్చున్నాడు భూతవైద్యుడు వర్తకుడు కూడా తమ వేషాలు విప్పివేశారు వాళ్ళు ముగ్గురు మంత్రి మనుషులే వాళ్ళు ఆడిన నాటకం మూలానే పోయిన నవరత్నహారం తిరిగి దొరికింది విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను